ఇన్నాళ్లకు మన రూపాయికి కిరీటం వచ్చింది. ప్రపంచ వేదికపై అది సగర్వంగా నిలబడింది. తాజాగా అంతర్జాతీయ వాణిజ్యంలో దేశీయ కరెన్సీ రూపాయికి ఆదరణ పెరిగేలా ఎగుమతులు దిగుమతుల లావాదేవీలు మన రూపాయల్లో జరిగేందుకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది. ఈ వ్యవస్థను ప్రారంభించేందుకు బ్యాంకులు ఆర్బీఐకి చెందిన విదేశీ మారకపు ఎక్స్చేంజీ విభాగం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్య వృద్ధిని ప్రోత్సహించడంతో పాటు ట్రేడింగ్ చేసేవారిలో రూపాయిపై ఆసక్తి పెంచడానికి ఎగుమతులు దిగుమతుల ఇన్వాయిసింగ్ చెల్లింపులు సెటిల్మెంట్ మన రూపాయల్లో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఆర్బీఐ పేర్కొంది. ప్రస్తుతం నేపాల్ భూటాన్ మినహా ఇతర దేశాలకు విదేశీ మారకపు ద్రవ్యంతోనే తుది చెల్లింపులు జరుపుతున్నారని ఆర్బీఐ అంగీకరిస్తే ఇకపై ఏ దేశానికైనా రూపాయల్లో చెల్లింపులు జరిపే వీలుంటుందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఏ శక్తివేల్ తెలిపారు. రూపాయల్లో చేసే ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. రూపాయల్లో వాణిజ్య లావాదేవీల సెటిల్మెంట్ కోసం భాగస్వామి వాణిజ్య దేశానికి చెందిన బ్యాంకుల్లో ప్రత్యేక రూపీ ఓస్ట్రో ఖాతాలు మన బ్యాంకులకు అవసరమవుతాయి. దేశీయ దిగుమతిదారులు ఈ వ్యవస్థ ద్వారా చేసుకునే దిగుమతుల కోసం ఓస్ట్రో ఖాతాలకు రూపాయల్లో చెల్లింపు వేస్తారు. ఎగుమతిదారులు విదేశాలకు ఎగుమతి చేసిన వస్తువులు సేవలకు కూడా ఈ వ్యవస్థలో ఓస్ట్రో ఖాతాల నుంచి రూపాయల్లోనే నిధులు అందుకుంటారు.